कैसे आप सारे लोग अच्छे हैं? बिल्कुल नहीं, आपका आवाज सुन के ऐसे नहीं लग रहा आप अच्छे हैं। हेलो अभी तक जो प्रोग्राम हुआ सब हिंदी में हुआ और कुछ लोग हिंदी में बात करें वे तो तेलुगु डायमंड है इसलिए तेलुगु वाले बोलेंगे। అందరికీ నమస్కారం. బాగున్నారందరూ? మన చాలా మంది పేరెంట్స్ వచ్చారు, తల్లిదండ్రులు కానీ ఎవరైతే గార్డియన్స్ వాళ్ళందరూ నేను కాకుండా అయితే ప్లీజ్ మరి మాకు అప్లయన్స్ అండ్ ఆన్లైన్స్ మా అందరి తరఫున మీ అందరికి నమస్కారం. నా పేరు సంతోష్, నేను నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతమంది అయితే చూస్తున్నారు స్టార్ డైమండ్ చాలా బాగా అనుకున్నారు కదా, ఎందుకంటే వ్యవసాయ కుటుంబం నా తండ్రి గారు చిన్న ఉన్నప్పుడు దుబాయ్ వెళ్ళిపోయాడు, మాక్సిమం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మేము ఉన్నామని కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి మాకు నేర్పించింది నాన్న ఇలా బతుకారు ఇలా బతుకారు అలా కష్టాన్ని ఆయించకుండా మాకు పైసలు వేసి మమ్మల్ని చాలించడం స్టార్ట్ చేసింది. నేను మీలాంటి ఒక స్టూడెంట్, చాలా మంది చదువుకుంటారు చదువుకొని చదువుకొని ఏం చేద్దాం, లైక్ నాకు కూడా టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోతారా క్వశ్చన్ మార్క్ ఏం చేయాలి అని అడగవాలి, కజిన్స్ అడగవాలి, ఫ్రెండ్స్ అడగవాలి ఏం చేయాలి తెలియదు, ఆన్సర్ చెప్పాలి. దాని తర్వాత రియాక్ట్ అయినా నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటర్ తీసుకున్నాను ఇంటర్ అయిపోయింది దాని తర్వాత ఏం చేయాలి మళ్ళీ క్వశ్చన్ మార్క్, దాని తర్వాత ఏం లేదు ఇంటి దగ్గర బీటెక్ చేస్తా దాని తర్వాత ఏం జరుగుతుంది. అలాంటి టైంలో అలా చిల్లరగా తిరిగేవాడిని గాలి పండు తిరిగేవాడిని పనికి రానివాడిని అలాంటి టైంలో మీకు ఎక్కడైతే ఒక అప్లైన్ సాధించి ఉండొచ్చు, మీకు కాల్ చేసి ఉండొచ్చు, సేమ్ ఇలారా మీ లైఫ్ సెటిల్ అవుతుంది మనం అనుకున్నాం చాలా జోకు రైట్. నాకు కూడా అనిపిస్తుంది లైఫ్ సెటిల్ చూద్దాం వస్తాయి దగ్గర పని లేదు ఏం చేయాలి, నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ రూపాయి ఇన్కమ్ లేదు, అమ్మ కష్టపడుతుంది, డాడీ కాండ్రాన్ దేశం లేదు కష్టపడుతున్నాడు, పర్ డే కష్టపడుతున్నాడు, దానికి కూడా 100 రూపాయలు కోసం నేనేం చేయాలి, నా పేదరికం నా పేదరికం చంపేయలేనా, నా పేదరికం చంపేస్తే నేను కారణమయ్యాలేనా, నాకు ఇష్టమున్న తినలేనా, నాకు ఇష్టమున్న తిరగలేనా, నాకు ఇష్టమున్న ప్లేస్కి వెళ్ళలేనా, ఇవన్నింటికి కారణం పైసా. ఈ పైసా లేకపోతే ఏది కూడా పైసా సంపాదించాలి చేయాలి, అలాంటి ఒక ప్లేస్ ఉంటే బాగుండు, అలాంటి ఒక ప్లేస్ ఉంటే బాగుండు, కానీ నేను పని చేయకుండా సరే కానీ నేను లక్షలు సంపాదించాలి, నేను పని చేయకుండా సరే నాకు టర్నోవర్ కావాలి, నేను చనిపోయినా సరే నాకు ఇన్కమ్ కావాలి, అలాంటి ప్లేస్ ఏది ఉండదు. అలాంటి టైంలో మీకు ఏదైతే ఒక అప్లైంట్ మంచి దారిలో పెట్టిండో సేమ్ నాకు కూడా అదే అప్లైంట్ దారిలో పెట్టిండో ఈ ప్లేస్ మాకు
చేయడం స్టార్ట్ చేసినాను. ఆలోచిస్తున్నా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి. నాకు అర్థమైపోయింది నువ్వు హైయెస్ట్ వెళ్ళిపోవాలి, అందరికంటే ఎక్కువ సంపాదించాలి, నీ ఊర్లో ఎక్కువ సంపాదించాలి, నీ గల్లీలో ఎక్కువ సంపాదించాలి, నీ జనరేషన్లో సంపాదించాలి, నీ మండలంలో సంపాదించాలి, అందరికంటే ఎక్కువ మంచి ప్లేస్ రావాలంటే కష్టపడు. కష్టమా? కష్టం అంటే ఎలా ఉంటుంది? ఆ బయట ఏది పొలం పని అది కాదు కష్టం. ఇక్కడ ఏది నీ అప్లయన్స్ నేర్పిస్తున్నారో, నీ డౌలర్స్ నేర్పిస్తున్నారో, నీ టీమ్తో దాంట్లో కష్టపడు. అప్పుడు అనిపించింది యా కష్టపడతా, ఎంతన్నా కష్టపడతా, అమ్మ బయట కష్టపడకంటే ఇది కష్టం కాదు, నాన్న బయట కష్టపడే ఇది కష్టం కాదు. కొంచెం నేర్చుకోవాలి, నేర్పియాలి, ఈ కంపెనీ నేర్పియాలి, నేర్చుకోవాలి. అలా నేను నేర్చుకున్నా ఈ కంపెనీలో ఎప్పుడైతే నేను అనుకున్నాను కావాలని జూనియర్లు స్టార్ ఫస్ట్ ఏదైతే లాస్ట్ ప్రోగ్రామ్ ఇదే బాలేశ్వరంలో నేను లాస్ట్ ప్రోగ్రామ్కి నన్ను ఒక డ్రీమ్ పెట్టినా నేను స్టార్ ఆడి కావాలని. ఇదే ప్రోగ్రామ్లో నేను స్టార్ ఆడి అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏదైతే 1 ఇయర్ లోపు నేను అందరూ అనుకున్నాం అలాగే స్టార్ ఆడి చాలా మంది స్టార్ ఆడి నేను పనికిరాను. అందరు లాగుంటే నాకు స్పెషల్ నేమ్ రాదు, అందరు లాగుంటే నాకు స్పెషల్ తరిగా రాదు. నాకు ఒకటే అనిపించింది వీళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి దానికి నువ్వు స్టార్ ఆడి అయితే నువ్వు పేరు లేదు దానికి స్టార్ డైమండ్ అనే పేరు ఉన్నది. ఇప్పుడు అదే అమ్మాయి నేర్పించడు, అమ్మాయి దారి పెట్టడు, ఇదేమో వాడి ఇదే సంతోషం. ఈ 21 ఏజ్లో కుర్రాడు నా ఊర్లో కాదు ఇవాళ సంపాదించిన సంపాదన పేరు ద్వారా ఇదే సంతోషంలో నేను స్టార్ ఆర్టికల్లోకి స్టార్ట్ అయ్యాను. జీవితం మారింది. నేను మీ అందరికి ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైనా పని అంటే ఛాలెంజ్ చేసి పని చేయండి, అందరిలాగా పని చేయండి. అందరిలాగా పని చేస్తే మీకు ఏది దొరకదు, అందరిలాగా ఉంటే మీకు ఏమి దొరకదు. ఎక్స్ట్రా పని చేయండి దానికి. ఎవరు జోడు